వీళ్ళు యాప్స్ వాడిన తర్వాత ఉమ్మా బాబోయ్ మనం వీళ్ళకి ఇంత వెనకబడిపోయినామా అని జస్ట్ యాప్లు కంపేర్ చేసుకుంటే ఇంత వెనకబడిపోయినామా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. వర్స పెట్టి వెళ్తున్నాయి చూడండి, బాగున్నాయి కదా. కాఫీ బీన్సెస్ అంతా ఎట్లా సపరేట్ చేస్తారు ఏం చేస్తారని చెప్పి మొత్తం వన్ బై వన్ ఇక్కడ ఉందన్నమాట. ఐటీ జాబ్ వదిలేసి ఇట్లా ట్రావెలింగ్ వచ్చి ఒక మంచి డిసిషన్ తీసుకున్నాను నేను అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వంటర్ ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు షాంఘైలో ఉన్నాము. ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే స్టార్బక్స్కి అయితే వెళ్తున్నా. రెగ్యులర్ స్టార్బక్స్ అయితే నేను వెళ్ళి వీడియో అయితే చేయను, నార్మల్గా వెళ్తాను కాఫీ తాగుతాను వస్తాను. కానీ ఇందులో చాలా డిఫరెంట్ ఉంది, చాలా మెలికతులు ఉన్నాయి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నారంటే ఒక లైక్ వేసుకోండి, వండర్ ప్రయాణం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి చైనా వ్లాగ్స్ మనం తప్ప ఇంకెవరు చేయగలుగుతారు చెప్పండి. సో ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ప్రజెంట్ నేనైతే ఒక పార్క్లో అయితే ఉన్నాను. ఇదే ఆ పార్కు, మీరు చూసుకున్నట్టయితే చూడండి చైనాలో పార్కులు ఎలా ఉన్నాయో, చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకా అటు చూసినట్టు కెమెరాలు ఉన్నాయి కదా, చైనాలో మీరు ఏ మూలన వెళ్ళండి కెమెరాలు అయితే మాత్రం పిచ్చ కామను. ఎన్ని కెమెరాలు అంటే లక్షల్లో వేలల్లో వేలల్లో కాదు, కొన్ని లక్షల్లో కోట్లల్లో ఉంటాయి కెమెరాలు. అన్ని చోట కెమెరాలే. ఎంత బాగుంది చూడండి పార్కులో కూర్చునేదానికి, మంచిగా సిట్టింగ్ ఏరియా పెట్టినారు, కొంతమంది పడుకో ఉండరు. అవతలంటే ఇంకో అబ్బాయి అయితే ఇంకో అబ్బాయికి కాళ్ళలో మసాజ్ చేస్తూ ఉంది, ఫుట్ మసాజ్ చేస్తూ ఉంది. చాలా బాగుంది చూడడానికి. నాకైతే భలే నచ్చింది అబ్బా పార్క్, ఈ పార్కు. అందుకని చెప్పి హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే కూర్చోండాను. పక్కనే స్టార్ బక్స్ ఉంది, వెళ్ళాలా. కానీ నాకు చూడంగానే ఈ పార్క్ అయితే నచ్చింది, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చినాను. సో మీకు కూడా ఈ పార్క్ నచ్చిందని చెప్పి అనుకుంటాను. పదండి స్టార్ బక్స్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఉందో, ఏం వింతగా ఉందో, ఏంటి కొత్తగా మొత్తం తెలుసుకుందాం. చైనాలో అమ్మాయిలకి ఇచ్చేంత ప్రాధాన్యత నేనైతే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కడ చూడలేదు. మోస్ట్లీ ఏషియన్ కంట్రీస్లో అమ్మాయిలకి ప్రాధాన్యత ఇచ్చేది మూడే మూడు దేశాలు. మొదటిగా ఇండియా, మళ్ళీ చైనా, ఇంకా మూడోది థాయిలాండ్. ఈ మూడు దేశంలో అయితే అమ్మాయిలకి అయితే చాలా ప్రాధాన్యత ఇస్తారు, ముఖ్యత్వం ఇస్తారు. అబ్బాయిలకన్నా అమ్మాయిలకి ఎక్కువ ముఖ్యత్వం ఇస్తారు. ఈ చైనాలో అయితే మీరు చూడొచ్చు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా, ఫుల్గా. వాళ్ళు ఏమరా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, వాళ్ళు ఎవరిని ఇష్టపడితే వాళ్ళతో అయితే ఉండొచ్చు. ఫుల్ ఫ్రీడమ్ అన్నమాట చైనాలో అమ్మాయిలకు మాత్రం. అమ్మాయి అబ్బాయిలకి ఇంత ఫ్రీడమ్ ఉందా అంటే నాకేం డౌటే. ఎందుకంటే వీళ్ళల్లో వీళ్ళే మాట్లాడుకోవడం లేదు, నేనైతే చూడలేదు వీళ్ళల్లో వీళ్ళే మాట్లాడుకునేదానికి. అన్ని పరుగుల జీవితమే, పరిగెత్తరా లగెత్తరా లగెత్తరా అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది, వరుసగా పెట్టినారు. అబ్బాయిలు అమ్మాయిలు సైకిల్ తోలుకు పోయేది ఇక్కడక్కడ చూడండి, ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు. సో ఇదైతే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఏరియా వచ్చి బాగా రిచెస్ట్ ఏరియా అనమాట. బస్సెస్ ఉన్నాయి చూసినారా, బస్సెస్ చూడండి ఎలా ఉందో, బాగా ఫుల్ లగ్జరీగా ఉన్నాయి బస్సులు కూడా. బాగుంది మంచిగా బస్సు, ఎండ లైట్ ఎండ కాస్తూ ఉంది, దానికే అందరూ గొడుగులు వేసుకొని వెళ్ళిపోతున్నారు అబ్బాయిలు అమ్మాయిలు. అబ్బాయిలు ఏమి వేసుకోవట్లేదు లేండి, అమ్మాయిలు మాత్రమే చూడండి గొడుగులు వేసుకొని వస్తున్నారు. ఈ చైనాలోనే కొంచెం బాగా పార్షు బాగా రిచ్గా ఉండే ఏరియా అనమాట. అన్నీ బాగా రిచ్గానే ఉంటుంది, కానీ ఇది ఇంకా రిచ్, యమా రిచ్ అన్నమాట. పెద్ద పెద్ద కారు బ్రాండ్లు, టెస్లా బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. సో అలాంటి ఏరియాలు అయితే ఉన్నా నేను ఇప్పుడు. మీకు చెప్పినా కదా వీళ్ళు అమ్మాయిలకి ఎక్కువ ముఖ్యత్వం ఇస్తారని చెప్పేసి. అది నేను ఇక్కడ వచ్చిందంతనే బాగా గట్టిగా అబ్జర్వ్ చేసిన. అమ్మాయిలు బీచ్లు దగ్గరున్నప్పుడు డ్రోన్ ఎగరేయకూడదు. ఎందుకురా డ్రోన్ ఎగరేయకూడదు అంటే అక్కడ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు కొంచెం బిక్నీలు అవి ఇవి వేసుకుంటున్నారు, దానికని చెప్పి మీరు డ్రోన్ ఎగరేయకూడదని చెప్పి అన్నారు. సో దాని తర్వాత ఇంకా వీడియోలు రికార్డ్ చేస్తున్నా, ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు ఉన్న చోట రికార్డ్ చేయొద్దని చెప్పి డైరెక్ట్ పోలీసు వాళ్ళే వచ్చి చెప్తున్నారు. కొంచెం అమ్మాయిలు ఇట్లా సెమిన్యూడ్గా అట్లా ఉన్నప్పుడు వీడియోలు రికార్డ్ చేయకండి, వీడియోలు రికార్డ్ చేయకండి అని చెప్పి పోలీసు వాళ్ళు ఉన్నారు. దీనికంటే స్పెషల్ టీమే ఉన్నది తెలుసా, ఇది వీళ్ళని అమ్మాయిల కోసమే ఇక్కడ సపరేట్గా పోలీసులు దానికని చెప్పి టీము, వాళ్ళ ఏంటి వాళ్ళ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి. ఇంకా నైట్లలో వాళ్ళు ఫుల్ తాగేసి పబ్బుల నుంచి బయటకు వస్తారు కదా, ఫుల్ డిచిక్ అయిపోయి ఉంటారు. వాళ్ళు క్యాబ్ ఎక్కేంత వరకు సరే పోలీసు వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళ చుట్టుపక్కలే, వాళ్ళతో ఏం మాట్లాడరు కానీ వాళ్ళ చుట్టుపక్కలే వాళ్ళకి ప్రొటెక్షన్ లాగా, ఒక అన్నోన్ సెక్యూరిటీ గార్డ్ లాగా వాళ్ళ చుట్టూరు ఉంటారు. వాళ్ళకి ఆ ధైర్యం అయితే ఫుల్గా ఉంది. సో మనకైతే ఏం కాదు అని చెప్పేసి వీళ్ళ ఏం చెప్తారు, వీళ్ళ గవర్నమెంట్ కూడా వీళ్ళని అలానే చూసుకుంటా ఉంది, మంచిగా ట్రీట్ చేస్తూ ఉంది, వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇస్తూ ఉంది. వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడింది నేను ఇంతవరకు చూడలేదు అంటే నమ్ముతారా, వీళ్ళల్లో వీళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు. బయట దేశం వాళ్ళు వస్తే వాళ్ళతోనే అనుకున్నా, వీళ్ళల్లో వీళ్ళు కూడా మాట్లాడుకోవడం లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అసలుకి నిజం చెప్పాలంటే. బా ఎంత శుభ్రంగా ఉంది చూడండి రోడ్డు కానీ,
ఈ పక్కన నడిచే ప్లేస్ కానీ అన్నీ మళ్ళా మొత్తం చెట్లు పెట్టినారు, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది అసలు నిజానికి చెప్పడానికి. అండ్ మీరు అప్పటి నుంచి ఆ స్టార్ బక్స్ ఏంటా వీడు ఏంటో సగం సగం చెప్పి ఆపేసినాడు అని చెప్పి ఎవరన్నా వెయిట్ చేస్తూ ఉంటే దానికి వెళ్తున్నాను. అది పక్కనే ఉన్నా, దాని పక్కనే ఉన్నా, ఇప్పుడైతే అది అక్కడికి వెళ్ళి మీకైతే చూపిస్తాను ఎలా ఉంటే ఏందని చెప్పేసి. సో వీళ్ళు అమ్మాయిలకి ఇచ్చే గౌరవం అయితే మీకు అర్థమైందని చెప్పి అనుకుంటా. ఇక్కడికి వచ్చి ఎవరైనా చైనాకు వస్తా ఉంటే అమ్మాయిలతో ఇచ్చేద్దామంటే చేయకండి, చాలా ప్రాబ్లమ్స్ అయిపోతుంది. అమ్మాయిలు కానీ ఇక్కడ కలపెట్టినారనుకోండి, కావాలంటే మిమ్మల్ని జైల్లో వేయచ్చు, మిమ్మల్ని మరి డిపోర్ట్ చేసేసి మీ దేశానికి పంపించేయచ్చు. మన దేశానికి ఎవరైతే ఏ దేశం నుంచి వస్తున్నారో వాళ్ళ దేశానికి పంపించేయచ్చు, మళ్ళీ మీకు భారీ ఫైన్లు అయితే ఇక్కడ వేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మెదులుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుస్తుంది, ఘోరంగా ట్రాక్ చేస్తారు మనల్ని అయితే వాళ్ళు. నేను చెప్పాను కదా స్టార్ బక్స్ దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తానని, అది ఏదో కాదు. ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు చూడండి, స్టార్ బక్స్ రిజర్వ్ రోస్టరీ అని చెప్పేసి ఇదే స్టార్ బక్స్. దీని లోపలైతే వెళ్ళి వీళ్ళు జస్ట్ కాఫీ చేయడమే కాదు తయారు కూడా చేస్తారు, మీరు అన్నీ చూసుకోవచ్చు. హోల్స్లో కొన్ని చోట్ల ఇలాంటి స్టార్ బక్స్ ఉంటుంది. హోల్స్లోనే లార్జెస్ట్ స్టార్ బక్స్ యుఎస్లో ఉన్నది, మళ్ళీ బాలీలో కూడా ఒకటి ఓపెన్ చేయనారు. హోల్ చైనాలోనే లార్జెస్ట్ స్టార్ బక్స్ అని ఎత్తుకుంటే ఇదే ఓల్డ్లో కూడా వస్తుంది. ఓల్డ్లో లార్జెస్ట్ స్టార్ బక్స్ ఎత్తుకున్నా ఇది ఖచ్చితంగా ఆ లిస్టులో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే చూస్తున్నారో ఈ స్టార్ బక్స్ని, స్టార్ బక్స్ ముందర ఏరియా చూడండి, అంతా ఆకాశాన్ని అందే బిల్డింగ్స్, హడావిడి జనాలు. ఆమె అయితే ఏకంగా చూడండి ఎట్లా ఒక పెద్ద హెల్మెట్ వేసుకుని వచ్చేస్తూ ఉంది నెత్తికి. అమ్మ బాబో, ఈ జనాలన్నీ చాలా వింత వింతగా ఉన్నారు అందరూ. మంచి ఏరియా మొత్తం షాపింగ్ ఏరియా అనేది అంతా. అవతల పక్క చూడండి అంత బిల్డింగ్లు, అన్నీ షాపింగ్ ఏరియా. బాగుందబ్బా ఏరియా మాత్రం చూడడానికి. అయితే లోపలికి వెళ్ళి ఏం జరుగుతూ ఉందో ఏంటో కనుక్కుందాం. ముందరైతే అన్ని స్టార్ బక్స్కి ఒక విచిత్ర లోగో ఉంటే, ఈ స్టార్ బక్స్కి మాత్రం చూడండి కొంచెం డిఫరెంట్ లోగో ఉంది. జలకన్యకి రెండు తోకలు పెట్టేసి మళ్ళీ క్రౌన్ పెట్టినారు, నెత్తిన క్రౌన్ పెట్టేసి అలా అయితే ఉంది లోగో. మామూలుగా వేరే చోట్ల వేరేలా ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ఇది మెయిన్ బ్రాంచెస్ అన్నట్టు ఇక్కడ వేరేలా ఉంది చూడండి. స్టార్ బక్స్ లోపలికి అయితే వచ్చినాము, ఇక్కడ లోపల చూడండి నేను చెప్పినా కదా ఇక్కడ అన్నీ చాలా వింతగా ఉంటుంది అని చెప్పేసి అలానే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏవో కొన్ని పరికరాలు ఉన్నాయి, ఏం బంగారుతో చేసిన కాఫీ చేసేకి యూజ్ చేసే పరికరాలు, ఇంకా బొమ్మలు, మంచిగా బట్టలు వేసినారు, ఇంకొక సైకిల్ కూడా పెట్టినారు. అన్నీ చూసేదానికి కొన్ని కొనుక్కోవాలంటే ప్రైజెస్ కూడా అక్కడే ఉంది, కొనుక్కోవచ్చు మీరు. అందరు చూడండి ఎంతమంది, ఓకే బట్టలు కూడా ఉన్నాయమ్మా ఇక్కడ, మామూలుగా లేదు. ఈ మొత్తం కొంచెం ఫారెన్ వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు చాలా మంది, కానీ ఇది సువినియర్ షాప్స్ లాగా ఉన్నాయి. కొన్ని సువినియర్ షాప్స్ లాగా చాలా వరకు అమ్ముతూ ఉన్నారు. అండ్ మీకు ఇక్కడ చూడండి తయారు కూడా చేస్తున్నారు, ఇక్కడే ఎన్ని మిషన్స్ పెట్టుకున్నారు చూడండి తయారు చేసేదానికి. అండ్ యువతలు చూసుకుంటే మీకు ఫ్యాక్టరీ లాగా ఉంటుంది, అందుకే నేను ఇక్కడ చెప్పిన చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి మీకు ఒక ఫ్యాక్టరీ కనిపిస్తూ ఉంది, ఫ్యాక్టరీ లాగా చూసారా, దాని లోపల వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు చూడండి. మీరైతే చూసుకోవచ్చు దాని లోపల చేస్తున్నారు, మూటలు బస్తాలు అవన్నీ పెట్టినారు చూడండి. అండ్ ఎన్ని ఎలక్ట్రానిక్స్, నేను లైట్ వేసుకొని తీస్తూ ఉన్నా ఇంకా ఎల్తురుగా బాగా కనపడాలని. వాడైతే లైట్ ఎక్కువ కళ్ళ మీద పడుతూ ఉంది అని చెప్పి చెప్పినాడు వచ్చి పని చేసేవాడు. ఆడు చూడండి వచ్చి శుభ్రం చేస్తున్నారు వీళ్ళు, మొత్తం మిషన్స్ అన్నీ ఇక్కడే పెట్టుకున్నారు. అండ్ అందులో ఫ్లో అవుతుంది ఏదైతే ఉందో, ఇది మొత్తం ఇందులో ఫ్లో అయ్యి మొత్తం మనకైతే చూపిస్తారు ఇక్కడ. అందుకే ఇది చాలా మంచి ఫేమస్ స్పాట్ అనమాట, మీరు రావాలంటే ఇక్కడికి వచ్చి ఇది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కాఫీ బీన్సెస్ అంతా ఎట్లా సపరేట్ చేస్తారు ఏం చేస్తారని చెప్పి మొత్తం వన్ బై వన్ ఇక్కడ ఉందన్నమాట. ఫ్యాక్టరీలలో ఎలా ఫ్లో అవుతుందో ఎలా ప్యాకింగ్ చేస్తారో ప్రతి ఒక్కటి ఓపెన్గా చేసి చేస్తున్నారనమాట. మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది కూడా చాలా భలే ఉంటుంది. బస్తాలన్నీ వేసి పెట్టినారు కింద, కాఫీ గింజలన్నీ వాటి లోపలైతే మొత్తం కాఫీ గింజలు ఉన్నాయి, మొత్తం ప్యాక్ చేసినారు. అవి అన్నీ జనాలు ముందే చేస్తున్నారు పబ్లిక్గా, అందుకే చెప్పి వీళ్ళ యొక్క స్టార్ బక్స్ అందుకే ఎప్పుడు తోపులోనే ఉంటుంది. ఇంకా అవతల అయితే చూడండి ఫ్లో అవుతూ ఉన్నాయి, మొత్తం పైకి కిందకి అన్నీ ఫ్లో అవుతున్నాయి. ఏదైతే ఫుల్ జనాలు కూడా ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, ఫుల్ జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకా మొత్తం ఇన్ అండ్ అవుట్ మీకు అన్నీ ఇక్కడ క్లియర్గా కళ్ళకు అడ్డినట్టు మొత్తం చూపిస్తారు ఎలా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. అయితే మనం తీసుకోవచ్చు ఇలాంటి చోట్ల వచ్చి వీడియో రికార్డ్ చేయకూడదని ఏం లే, ఎందుకంటే స్టార్ బక్స్ చాలా పెద్దది, ఎక్కడ అఫీషియల్గా చెప్పలేదు మీరు లోపల వచ్చి వీడియోలు తీయాలా అని చెప్పి, అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు మీరు తీయకూడదు అని చెప్పేసి మనం తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్టార్ బక్స్ ఓల్డ్లోనే చాలా మంచిది, వీళ్ళకి కావాల్సింది ప్రమోషన్సే, మనం అదే చేస్తున్నాం.
ఒక రకమైన ప్రమోషన్స్ అని చెప్పాలి. చూడండి మిషన్స్ అని ఎలా ఉందో, వెళ్తా ఉంది చూడండి, ఫ్లో చేయి. ఇది మన జనాలు ముందరే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి జనాలకి ఓకే, ఇది ఫుల్ నేచురల్ ప్రోడక్ట్స్, మన ముందే చేస్తున్నారు, ఏం కల్తీ లేదు అని చెప్పేసి ఎక్కువ నమ్మి ఎక్కువ తాగేదానికి వస్తారు. అందుకే చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంతమంది జనాలు ఉండడానికి కారణం అదే. అది మెయిన్. ఇలాంటి బ్రాంచెస్ ఓల్డ్లోనే కొన్నే ఉండే, ఒక 4-5 లేకపోతే 10 వరకు ఉంటుంది అంతే, దాని మించి అయితే ఉండవు. అందుకే ఇలాంటి షాంఘైలో ఉన్నాయి. నాకు మీకు రాగానే దీన్ని ఎత్తికి రీసెర్చ్ చేసి మరీ వచ్చింది నేను. అందుకే మీకు ఎట్లా స్టార్ బక్స్ ఎలా తయారు చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఓల్డ్స్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టార్ బక్స్ ఇది. మీకు ఇంకా పైకి కూడా వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి. ఒక కాఫీ కూడా ఆర్డర్ చేసుకొని తాగుదాం ఈ స్టార్ బక్స్లో. ప్యాకింగ్లు కూడా ఇక్కడే చేస్తున్నారు చూడండి, మొత్తం ప్యాకింగ్లు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు ఇక్కడే. మొత్తం ఇంకా ఒక కంపెనీలో జరగాల్సింది, అది మొత్తము ఈ చిన్న కొట్టులో జరిగిపోతుంది. చిన్న కొట్టు కాదులేండి, చాలా పెద్ద కొట్టు. మిస్టేక్లో చెప్పిన చిన్న కొట్టు అని, చాలా పెద్ద కొట్టు ఇక్కడ జరిగిపోతూ ఉంది మొత్తం. కన్నుల పండగ ఈరోజు ఇక్కడ వచ్చిన దానికి నేను మామూలుగా లేరుగా. తల్లవాళ్ళు ఇక్కడ అదిరిపోయినారు. మనోడు ఏంటో తీసేస్తున్నాడు ఆ పాపకి. మీరు ఇక్కడ చూడండి, ఆ మిషన్స్ నుంచి వస్తున్నాయి కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా ప్యాకింగ్లు కొడుతున్నాయి లోపల. ఏదైతే బీన్సెస్ ఏది పైపులు లాగా ఉన్నాయో ఆ పైపులా ఉన్నాయి చూడండి, ఆ పైపుల లాంటి నుంచి వెళ్ళి లోపలైతే ఒక కవర్స్ వెళ్తున్నాయి. ఆ కవర్ లోపలికి వెళ్ళి ఆ కవర్ ప్యాకింగ్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగి ఇక్కడి నుంచి అలానే వెళ్ళి చూడండి, ఫ్లో అలా నేరుగా వస్తున్నాయి చూడండి. అలా నేరుగా వచ్చి బాక్సుల్లో అయితే ప్యాకింగ్లు అయితే చేసేస్తున్నారు. సో నాకైతే చూడంగానే భలే నచ్చింది, ద మ్యాజిక్ కార్పెట్ రైడ్ అని చెప్పేసి అక్కడ రాసున్నారు, స్టార్ బక్స్ రిజర్వ్ రోస్టరీ అని చెప్పేసి. బాగుంది మన ముందే చేయడానికి, కనీసం దీన్ని చూడడానికన్నా జనాలు వస్తారు అని చెప్పేసి ఇలా ఆలోచించి ఇలా పెట్టినారు. వీళ్ళ ఆలోచనకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలా, చాలా మంచిగా ఆలోచించినారు, చాలా మంచిగా చేసినారు. ఇది చూడండి వెళ్తూ ఉంది, వరుస పెట్టి వెళ్తున్నాయి చూడండి, బాగున్నాయి కదా. అవతల కూడా వెళ్తున్నాయి, వెళ్ళండి అన్న. అమ్మ బాబు భలే ఉన్నాయి చూడడానికి. ప్రతి చోట ఒకే టేస్ట్ ఉంటుంది, వీళ్ళకి ఏంటో మరి అర్థం కాదు. నాకు కూడా సేమ్ టేస్ట్ అనిపించింది, మన ఇండియాలో అయితే ఎట్లా తాగినా ఇక్కడ అదే టేస్ట్ అయితే అనిపించింది. సో కానీ ఇక్కడ చూడడానికి చాలా పెద్దదిగా, చాలా వైబ్రెంట్గా, లోపల చాలా మంచిగా ఉంది. ఒక కాఫీ మాత్రమే కాదు, లోపల మందు అమ్ముతున్నారు, విస్కీలు అమ్ముతున్నారు, ప్రతి ఒక్కటి అయితే అమ్ముతున్నారు లోపల. ఈ సిటీ అందాలు కూడా చూపిస్తాను దాంతోపాటు, ఓన్లీ కాఫీ ఒకటే కాదు ఈరోజు బ్లాగ్, సిటీ అందాలు కూడా చూపించాలి కదా మీకు. ఇది మీరు రావాలంటే మీకు నేమ్ చూపిస్తున్నాను చూడండి, డిస్ప్లే చేస్తున్నాను, మీరు దీన్ని చూసుకొని మీరు ఇక్కడికైతే రావచ్చు. ఎవరైతే షాంఘైలో ఉన్నారో ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఏమన్నా చైనానా, మొత్తం హడావిడి, జనాలు గోల, మొత్తం ఇట్లే ఉందబ్బా చైనా, మొత్తం గోలగోలగా అందరూ పరిగెత్తడమే, మొత్తం పరుగులు పరుగులు జీవితం. మన ఇండియాలో బెంగళూరులో, ఈ ముంబైలో, ఢిల్లీలో పరుగులు పరుగులు జీవితం ఉంటాయి చూసినారా, మొత్తం అలానే ఉంది, మొత్తం పరుగులు పరుగులు జీవితం. మన వాళ్ళు ఐటీ జాబ్ కోసం అట్లా పరుగులు పరుగులు తీసి చేస్తారు. వీళ్ళు ఇక్కడ జనరల్గానే చేసేదే ఇదే, అందరూ ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేయాలా, పరిగెత్తాలా, మనుషులతో మాట్లాడేదానికి కూడా సమయం లేదు. ఏంటో మరి ఇంత డెవలప్మెంట్ అయింది, మనుషులతో మాట్లాడడానికి సమయం లేకుండా మొత్తం పరుగులు పరుగులు జీవితంలో ఉన్నది. సో దీన్ని చూసిన తర్వాత నాకైతే అనిపిస్తూ ఉంది, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారా నేను, ఐటీ జాబ్ వదిలేసి ఇట్లా ట్రావెలింగ్ వచ్చి ఒక మంచి డిసిషన్ తీసుకున్నా నేను అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇట్లా ఇంతకుముందు నేను ఐటీలో ఉన్నప్పుడు సేమ్ కదా, మొత్తం నిద్రలు ఉండవు, పరుగుడు జీవితమే, అది కూడా బగ్స్ వస్తాయి, ఎర్రర్లు వస్తాయి, దాన్ని రెక్టిఫై చేయాలా, అర్ధరాత్రులు పని చేయాలా, నైట్ ఒకటి లేదు, రెండు లేదు, మూడు లేదు, ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలా, మళ్ళీ అన్ని పద్ధతి మాటలు, బుద్ధి మాటలు మాట్లాడాలా, అన్ని ఐటీ మాటలు మాట్లాడాలా, ఏమంటే పార్చి బట్టలు వేసుకోవాలా, బుద్ధిమంత మాటలు మాట్లాడాలా, మధ్య మధ్యలో 4-5 ఇంగ్లీష్ మాటలు మాట్లాడాలా, ఏదో రెస్పెక్ట్లు అన్నీ ఇవ్వాలా అందరికీ, అదే ఎవో గొట్టంగా అడిగిన రెస్పెక్ట్ ఇవ్వాలా. ఇప్పుడు చూడండి సుఖం, నాకు ఇష్టం వచ్చినప్పుడు లేస్తా నేను, నాకు ఏ టైం అంటూ లేదు. ఇప్పుడు కూడా ఈరోజు 12 గంటలకు లేచిన నేను, 12 గంటలకు లేచి వచ్చి లాక్ చేస్తున్నాను. నైట్ నా ఇష్టం వచ్చిన టైంకి పడుకుంటాను, 2, 3, 4 ఇష్టం వచ్చినట్టు పడుకుంటాను. ఏం తినాలో నేను డిసైడ్ చేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది తింటాను, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాను. వారానికి నెలకో దేశంలో ఉంటాను నేను, నిజం చెప్పాలంటే వారానికి ఓ దేశంలో కూడా ఉంటాను, చాలామంది పీపుల్స్ని కలుస్తాను.
కలిసి లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను, కొన్ని కొన్ని భాషలు నేర్చుకుంటాను, మంచిగా టైం స్పెండ్ చేస్తాను ఫారినర్స్తో కానీ బయట దేశం వాళ్ళతో కానీ మంచిగా టైం స్పెండ్ చేస్తాను. నాకైతే ఈ లైఫ్ చాలా బాగా నచ్చింది, బ్రహ్మాండంగా నచ్చింది నాకైతే ఈ లైఫ్. కానీ ఏమంటే ఈ లైఫ్ చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న వ్యవహారం. ప్రజెంట్ నేను ఏదైతే జీవితం గడుపుతున్నానో ఆ జీవితం రూపాయి 2 రూపాయలతో అయిపోయే జీవితం కాదు. బాగా మీ దగ్గర లక్షలు ఉన్నా కానీ సరిపోదు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చైనాలో ఉండి 8 రోజులు అవుతుంది, 8 రోజులకు నాకు 150,000 అయితే ఖర్చయింది. చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది ఇది. ఎవరైనా ట్రావెలింగ్ నెక్స్ట్ ఫ్యూచర్కి వస్తున్నారంటే ఆలోచించుకోండి, రండి. ఏది ఇంటర్నేషనల్, ఇండియా ట్రావెలింగ్ ఈజీగా చేసేవచ్చు డబ్బులున్నా లేకపోయినా. ఇంటర్నేషనల్ మీరు ఉండాలన్నా తినాలన్నా ఏం చేయాలన్నా మీకు వీజాలు రావాలన్నా ఏం కావాలన్నా డబ్బులు కావాలా, డబ్బులుంటేనే నడుస్తుంది ఇంటర్నేషనల్, గుర్తుపెట్టుకోండి. స్టార్బక్స్ అయితే చూసినారు కదా, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను మళ్ళీ నా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నా, క్యాబ్ బుక్ చేసుకున్నాను ఆలిపే యూజ్ చేసి. ఇక్కడ ఆలిపే ఎట్లా అంటే, ఫస్ట్ మీరు వాడేటప్పుడు ముందుగానే బుక్ చేసి ముందుగానే డబ్బులు పే చేసేవాళ్ళ, మళ్ళీ మీరు వాడుతూ ఉండే కొద్దికి మీ రైడ్ అయిపోయిన తర్వాత మరి మీరు పే చేసుకోవచ్చు. 1 డే తర్వాత, 2 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత, దాని తర్వాత ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. కానీ మీరు నెక్స్ట్ రైడ్ వెళ్ళాలంటే ఈ రైడ్ డబ్బులు పే చేసేవాళ్ళ ముందుగా. ఇప్పుడు నేను ఇప్పుడు రైడ్ తీసుకుంటున్నాను, సో ఈరోజు అంతా నేను రైడ్ తీసుకోను, నేను రేపు రైడ్ తీసుకోవాలనుకుంటున్నాను. రేపు రైడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ డబ్బులు అట్లే ఉంటుంది, నేనేం పే చేసిన కార్డు, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు పెడతాం కదా, ఆ మనీని హోల్డ్ చేస్తుంది కార్డుని, కార్డు నుంచి. సో ఇప్పుడు నేను రేపు క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను కదా, అప్పుడు నేను పే చేసేసి అప్పుడు మళ్ళా ఇంకో క్యాబ్ బుక్ చేసుకుంటాను, ఆ డబ్బులు మళ్ళీ కడతాను. అట్లా వర్క్ అవుతుంది ఇదైతే. ఇంకా బస్సెస్ కూడా మీరు ఆలిపేలించి వాడుకోవచ్చు. అక్కడ జస్ట్ మినీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఉంటుంది ఆలిపేలోనే, దాన్ని మీరు ట్రావెల్ అని సెర్చ్ చేసి మినీ ప్రోగ్రామ్స్ క్లిక్ కొట్టినారంటే అక్కడి నుంచి మీరు బస్సెస్ కూడా వెళ్ళిపోవచ్చు. బస్ అయితే మీరు ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగండి, షార్ట్ డిస్టెన్స్కి వచ్చే 2 యాన్లు అంటే 25 రూపాయలు బస్సులో, మన కరెన్సీలో చెప్పాలంటే చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్, 25 రూపాయలు వెళ్ళిపోవచ్చు. లాంగెస్ట్ డిస్టెన్స్ వెళ్తున్నారనుకోండి బస్సులో, ఫస్ట్ ఎక్కే చోట ఒకసారి స్కాన్ చేయాలి, మళ్ళీ దిగే చోట ఒకసారి స్కాన్ చేయాలి, మొత్తం 4 యాన్లు అయితే పడుతుంది. అంటే 50 రూపాయలు అనుకోండి, 50 రూపాయలు 10 కిలోమీటర్లు అట్లా వెళ్ళాలి, 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ 30 కిలోమీటర్లు అట్లా వెళ్ళాలంటే మీకు 50 రూపాయలు బస్సెస్లో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ వీళ్ళ యాప్లు ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, వీళ్ళ యాప్లు అయితే ఇది, ఈ యాప్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ షాట్ అని కొట్టుకోండి, లేకపోతే ఆపేసి అన్న చూడండి. వీళ్ళు ఆలిపే ఒకటి, గూగుల్ మ్యాప్స్ ఒకటి, డియూ అని చెప్పేసి ఇంకొకటి, దీని తర్వాత ఈ సింగు, ఈ లోగో ఉంది కదా, ఈ లోగో అయితే ఫుడ్ ఆర్డరింగ్ యాప్. ఇదైతే దగ్గరలో ఉండే అట్రాక్షన్స్, ఇప్పుడు మసాజ్ సెంటర్ కావాలా, కాఫీ షాప్స్ కావాలా నాకు, లేకపోతే సలూన్స్ కావాలన్నప్పుడు ఈ యాప్ అయితే ఉంది. ఈ యాప్ నుంచి మీరు సెర్చ్ చేసుకొని నియరెస్ట్ ఎక్కడ మీకు పక్కన ఉంటుందో అదైతే చూపిస్తుంది. వీళ్ళ యాప్స్ అన్నీ కానీ చాలా మోడర్న్గా, చాలా అప్గ్రేడ్గా ఉన్నది. వీళ్ళ మ్యాప్లు కూడా ఎలా ఉందంటే, అసలు మనం ఇక రోడ్లో ఉన్నాము, మనం ఏ రోడ్లో ఉన్నాము, ముందర సిగ్నల్ పోతుంది కదా, ఆ సిగ్నల్ టైమింగ్ కూడా మనం ఇక్కడ కూర్చొని ఫోన్లోనే చూసుకోవచ్చు. ఓకే ఇంకా 40 సెకండ్లే ఉంది సిగ్నల్కి అని చెప్పేసి. నెక్స్ట్ లెవెల్ ఉంది, శాటిలైట్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేసి దుమ్ము లేపేసినారు. నాకైతే దుమ్మర దుమ్మర నచ్చింది వీళ్ళ యాప్స్ ప్రతి ఒక్కటి. వీళ్ళ యాప్స్ వాడిన తర్వాత మా బాబోయ్, మనం వీళ్ళకి ఇంత వెనకబడిపోయినామా అని జస్ట్ యాప్లు కంపేర్ చేసుకుంటే ఇంత వెనకబడిపోయినామా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆరేంజ్ డెవలప్మెంటు, కానీ వీళ్ళ తిండే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అన్నీ తినేస్తున్నారు, బతుకునేటివి, చచ్చిపోయినవి, ఎప్పుడెప్పుడో చచ్చిపోయినవి, ఏది పడితే అది దొరికినట్టు తినేస్తున్నారు, పచ్చి పచ్చి కొడక పెట్టుకునేసి. అదొకటి కొంచెం కష్టంగా ఉంది, వచ్చినప్పటి నుంచి హార్డ్గా ఉండేది ఏమంటే ఫుడ్ ఒకటే చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. వచ్చినప్పటి నుంచి బన్నులు, ఈ అట్టుపండ్లు, ఒక అట్టుపండు ఎంత తెలుసా ఇక్కడ, ఒక అట్టుపండు 50 రూపాయలు, ఒక్క అట్టుపండు 50 రూపాయలు. మన దగ్గర డజన్ లెక్కనిస్తారు, వీళ్ళ దగ్గర ఒక అట్టుపండు 2 అట్టుపండ్లు అట్లా కొనుక్కోవాలా, ఒక ఆపిల్ 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలా. సో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఇక్కడ ట్రావెల్ చేసేదానికి. సో ఇవన్నీ చూసి ఆలోచించుకొని ఎవరన్నా రావాలంటే రావండి, ఫస్ట్ టైమర్స్కి మాత్రం బుర్ర బాడైపోతుంది, అసలు ఏం అర్థం కాదు. సో నీకు కుదిరినంత వరకు ఈ టెక్నికల్గా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరు చెప్పరు, నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను ఆ టెక్నికల్గా. సో మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారంటే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసే సైట్లో మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.